ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసి పార్టీ బీఆర్ఎస్ అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్ బీజేపీ నాయకులకు ప్రజలు అభివృద్ధి గుర్తుకు వస్తాయని విమర్శించారు. గ్రామ పంచాయతీ నుండి వచ్చి ఏర్పాటు చేసుకున్న ఈ ఆయకేసీ కర్ణాటక మంత్రులు ముఖ్యమంత్రులు ఎప్పుడు వచ్చి మాట్లాడినా వాళ్ళు మాట్లాడే మాటలన్నీ అబద్ధాలని వారిదంతా డొల్లతనమని ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలే ఒక నినాదం ఎత్తుకున్నారు, కాంగ్రెస్కు ఓటేస్తే వాళ్ళకి పదవులు వస్తాయి, కేసీఆర్కు ఓటేస్తే మాకు పథకాలు వస్తాయి అనే నినాదాన్ని ప్రజలే ఎత్తుకున్నారు. స్పష్టంగా పదవుల కొరకు తహత వాళ్ళు ఆడుతున్న వాళ్ళు 10 ఏళ్ళు మేము పదవికి దూరంగా ఉన్నాం, ఒక్కసారి మాకు ఇవ్వండి అని చెప్పి కొంగ చెప్పం లాగా వస్తున్న వాళ్ళు బండారం అంతా బట్టవేలు అవుతుంది. ప్రజల ముందు దోషులుగా నిలబడుతున్నారు, కర్ణాటక ప్రజల ముందు ఇప్పటికే దోషులైనరు. ఆడ పెరిగింది కమిషన్లు కాంట్రాక్టులలో తప్ప ఆడ కరెంటు పెరగలే, ప్రజల జీవితాల్లో వెలుగు రావట్లేవు, ఇది స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ను నమ్మబోమనే విషయాన్ని మరి నల్గొండ జిల్లాలో కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా 12 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి ఖాయం.